పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆయన ప్రతి ఒక్క జన సైనికుడికి వీర మహిళకి సూచించింది ఏంటంటే ఒక ఎన్నికల కోసం మాత్రం మీరు జనసేన పార్టీలో చేరబాకండి మన ప్రస్థానం కనీసం మన రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతోటి ఒక పాతిక సంవత్సరాలు ప్రయాణం చేద్దాం కష్టపడదాం అనే ఆలోచనతోటి జనసేన పార్టీని స్థాపించారు ఆయన ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి ఎన్ని సమస్యలు వచ్చినా మనం అధిగమించాలి అంతిమంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసుకుంటూ పార్టీ నిర్మాణం జరగాలనేది ఆయన ఆలోచన భేదాభిప్రాయాలు ఉండొచ్చు లేదా కొత్తగా వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ రావచ్చు వాటిని గౌరవిస్తాం పార్టీలో ఉన్న నాయకత్వం అందరం కూడా సమష్టిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము బలపరుస్తూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం ఇందులో వ్యక్తిగతంగా స్వార్థాలు లేవు వ్యక్తిగతంగా పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే నిలబడాలి ప్రజల కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి మేము చేసుకుంటూనే వచ్చాం సో ఇందులో కొంతమందికి భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ఇష్టం అంటే ఒక మూడు నాలుగు రోజుల నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం అంత బాగాలేదు వైరల్ ఫీవర్ వచ్చింది సో తప్పకుండా తెలంగాణ విభాగం జనసేన పార్టీ నుంచి ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మీటింగ్ చేసుకున్నారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఒకసారి వాళ్ళు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఎన్నికల్లో పాల్గొనబోతుంది దానికి తీసుకోవాల్సిన చర్యలు మా కార్యక్రమం ఇవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచిస్తారు దానికి సిద్ధంగా అక్కడ ఉన్న కార్యవర్గం రెడీగా ఉంది ఏమండి నేను ఫస్ట్ పార్ట్ చెప్పండి ఫస్ట్ అదే అనేక సందర్భాల్లో నేతలు కలుస్తూ ఉంటారు మీటింగ్ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి మీటింగ్ లోకేష్ గారితో స్వాగతించాల్సిందే అది ఏ విధంగా అక్కడ ఎటువంటి చర్చలు జరిగినాయి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయి రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ విషయాలు నా దృష్టికి రాలేదు తప్పకుండా ఒక ఎన్డీఏ పార్ట్నర్గా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష ఓటు చీలకూడదు అందరూ కలిసి పోరాటం చేయాలనే ఆలోచనతో మేము ఎప్పటి నుంచో ఒకే నినాదంతో ఉన్నాం దాన్ని మేము గౌరవిస్తాం కొంచెం సమయం పడుతుందండి ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ భేటీలు జరగాలి జనసేన పార్టీ నుంచి మేము ఆల్రెడీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు ఇంకా ప్రకటించాలి ఈ రెండు కమిటీలు కూర్చుని జిల్లా స్థాయిలో ఏం జరగాలి అక్కడి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఏం జరగాలి మండల స్థాయిలో ఏం జరగాలి ఒక కార్యాచరణ అనేది ఖచ్చితంగా రాబోయే రెండు మూడు వారాల్లోనే ప్రిపేర్ చేసుకుని విజయదశమి కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడం సిద్ధమవుతున్నాం మీరు అలా మిస్ అయ్యారా ఫస్ట్ ఫస్ట్లో ప్రెస్ మీట్ అంటే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ప్రతి సభలోనూ ఆ విధంగా ఆయన మాట్లాడుతూ మహిళల్ని కూడా కించపరుస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యే విధంగా ఆయన ఇటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకుండా ఉండడాని కోసం ఒక కార్యాచరణ ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమవ్వాలి అందులో ప్రధాన పాత్ర మా జనసేన పార్టీ వీర మహిళలు మా పార్టీ నాయకులు అందరూ కూడా కూర్చుని మాట్లాడుకుని ఒక కార్యాచరణ దానికి అనుగుణంగా ఉండేటట్టు మేము తప్పకుండా మేము సిద్ధం చేసుకుంటాం